ఎనిమిదో డివిజన్లో పర్యటిస్తూ సిఆర్పి డొంకకు సంబంధించి ఏదైతే ముందుగా మేము చెప్పామో సరేపల్లి కాలువకు సంబంధించి ఆ వర్క్ కూడా ఆ ప్రాంతంలో నీళ్లు ఆపేశాం కాబట్టి పోయిన నెల నుంచి ఇంకో 10 రోజుల్లో ఆ సిఆర్పి డొంకకు సంబంధించి కూడా వాల్ స్టార్ట్ అవుతుంది. మేము చేసిన ఘనత మీరేం చేశారని అడుగుతా అన్న. ఉత్తుత్తి మాటలు ప్రజలు తిరిగి అబద్ధాలు చెప్పటం ఊరికనే లేనిపోని అబద్ధాలు ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే ఈరోజు కొందరికి బుద్ధి చెప్పే ప్రెస్ మీట్ కూడా పెట్టిస్తా. ఎంత దోపిడీ ఎవరు చేశారు, లోపాయికార ఒప్పందాలతో కొన్ని ఎందుకు మాట్లాడలేదు, మాకు కొంత అందకపోతే దుష్ప్రచారం చేసే పనులు అవన్నీ బతుకులందరికీ కూడా ఈరోజు సాయంకాలం మాట్లాడిస్తాను, చూపిస్తాను ఆధారాలతో సహా. కానీ మాట్లాడేటప్పుడు కనీసం ఒక ఇంకిత జ్ఞానం, ఏదో మాట్లాడేస్తే జనాలు బురద తీసుకొచ్చి చల్లేస్తే కడుక్కుంటారులే వీళ్ళు, జనాలకి ఎక్కిచ్చేస్తాము. మళ్ళీ చెప్తా ఉన్నాను, నెల్లూరు నగరంలో పట్టుమని 15 నుంచి 16 ఎకరాలు లేవు అన్నప్రూవ్లు, అది కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపేశారు. వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా ఇచ్చింది ఏమని, మీరు దాన్ని రెగ్యులరైజేషన్ చేసుకొని ప్యాటర్న్ పెట్టి రిజిస్టర్ చేసుకోమని అయిపోయింది, క్లియర్. దాంతో సమస్యలు మన హయాంలో 50 ఎకరాలు లేవు, హైవేకి 200 కోట్ల లేవట్లు వేసిన సంగతి ఎందుకు తెలీదు, దాంట్లో లాలూచి అంటూ చెప్పలేరా? అట్లాంటివన్నీ చిల్లర రాజకీయాలు మానండి. మేము కూడా మాట్లాడటం మన పాపం, చిన్నోడు వేసుకుంటాడు, పెద్దోళ్ళు వేసుకుంటారు, వాళ్ళు కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకుంటారు, అప్పులు తెచ్చుకొని కొనుక్కుంటారు, ఎస్ చేసుకున్నారు, కొన్ని డివియేషన్స్ చేశారు, తప్పే. అయినప్పటికీ కూడా ఇది అనేక 20-30 సంవత్సరాల నుంచి ఏదో అనిల్ కుమార్ యాదవ్ ఒక్కడే వచ్చిన రోజు 100 ఎకరాలు అన్నప్రూవ్లు లేవట్లు వేసేసుకుంటున్నారు, మొత్తం అసలు వేసేసుకుంటే వాళ్ళు అంతా అనిల్ కుమార్ యాదవ్దే అన్నట్టుగా దుష్ప్రచారం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నుడాకి 35 కోట్లు వచ్చినాయి, వాళ్ళ ప్రభుత్వంలో ఎంత వచ్చింది, 8 కోట్లు వచ్చింది. అంటే ఎవడు చిత్తశుద్ధితో పనిచేసినట్టు, అంటే ఒక అబద్ధం ఒక 20 నిమిషాలు సాయంకాలం 5 గంటలకు తిరుగుతారు, చల్లగా ఎండ తగ్గిపోయిన తర్వాత తిరిగేసి ఒక అబద్ధం మాటలు చెప్పేసి వెళ్ళిపోవటమా? కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే వేసారు అయిపోయింది, ఇంకా నేను చేయకూడదు. వేసినవి కూడా వాళ్ళ ప్రభుత్వంలో వేసిన లేఅవుట్లను కూడా రెగ్యులరైజ్ చేసాం, ఆ గవర్నమెంట్లో వేసిన లేఅవుట్లను కూడా రెగ్యులరైజ్ చేయమన్నాం, ప్యాటర్న్ పెట్టమంటున్నాం, రిజిస్ట్రేషన్స్ ఆపాం. నిజమే కొంతమంది మా పార్టీ వాళ్ళు వేసినా వే పార్టీ వేసినా కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ ఆపేయమని చెప్పింది ప్రభుత్వం. కాబట్టి ఊరికనే మంది కాదు కదా, మనం ఉన్నప్పుడు మాత్రం నాకేంటి, అందరికీ ఫోన్లు చేసి నాకు డబ్బులు ఎంతో కొంత తీయండి, నాకెంతో ఇది తెలుసు కదా, ఈ పనులు చేయలేదా, అందరికీ ఫోన్లు చేసి నాకెంతో కొంత తీయండి, నాకెంతో కొంత తీయండి, నా సంగతి చూడండి, నా సంగతి చూడండి, నేను ఒకడు ఉన్నాను, ఇది చేసినప్పుడు తెలియదా చేయలేదా? ఎందుకురా నాయన, ఒక్కరు ఏదో సాయం చెప్పినప్పుడు ఒకరు పొట్ట కొట్టే పనులు, ఒకరి మీద పడే పనులు. కాబట్టి ఒక్కసారి ఈ జిల్లాలో నేను ఛాలెంజ్ చేస్తా, అతి తక్కువ అన్నప్రూవ్డ్ లేఅవుట్లు ఉన్న నియోజకవర్గం నెల్లూరు నగర నియోజకవర్గం కాదా, దీనికి సవాల్కి స్వీకరణకి సిద్ధమా? స్వీకరంగా ఉంది. కొన్ని ఛానళ్ళు అయితే పాపం అసలు నెల్లూరు జిల్లాలో లేఅవుట్లు అంతా నా దగ్గర ఉన్నట్టు, అసలు నెల్లూరులో పొలం స్థలం కూడా లేదు నాకు, తిప్పి తిప్పి కొడితే మొత్తం మాది ఇరుకున్న ప్రాంతం నాది, ఇంకా ఒకడు పాపం అసలు అన్నీ నా దగ్గర ఉన్నట్టు, ఇంకా నెల్లూరులో ఇంక ఏడా లేనట్టు, జిల్లాలో అన్నీ నామి నేనే చేసినట్టు, నా నియోజకవర్గంలో ఉన్నట్టు కర్మ సర్లే, నేను ఒక దొరకతా పాపం అందరికీ, ఏ దేశినా వీడు భరిస్తాడులే, బురదేసినా కొడుకుంటుంటాడు పాపం, అన్నీ వేసేదా, నేను ఒక ఉన్నాను కదా అందరికీ పాపము వేస్తూ ఉంటారు పోనీ, నాకేమి ఇదేం లే, మీరు 10 సంవత్సరాల నుంచి ఏదేదో వేస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎంత వేస్తే అంత ఇబ్బంది లేకుండా జనాల్లో తిరుగుతారు, నాకు ఎవరికైనా పెన్షన్ రాలేదా తీసుకురండి, ఇదో ఇది పెన్షన్ రాలేదు అని చెప్పండి, దానికి ఇప్పించే ప్రయత్నం చేస్తాం, అమ్మఒడి రాలేదా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, లేదు ఇదో ఇక్కడ రోడ్ వేయలేదు మీరు, ఇదో ఇక్కడ డ్రైన్ వేయలేదు ఇది చెప్పండి, ఎస్ దానికోసం కృషి చేస్తాం, మా కార్పొరేటర్లు కృషి చేస్తారు, అందరం కృషి చేస్తాం, అవి మాత్రం చెప్పాం. జనాలకి పనికొచ్చే పనులు ఒక్కటైనా కాలం వేసే వేయండి, రోడ్డు వేయండి, ఏం చెప్పాం, చెత్త ఎత్తండి అని, ఈ ఎత్తండి అని, అవి మాత్రం మనం చెప్పాం. ఎందుకు ఏడెవరన్నా లేఅవుట్ వేసుకుంటే నేను ప్రజల్లో చెప్తే వాడు ఫోన్ చేస్తే అయ్యా నేను ఏదో వేసుకుంటున్నాను కదా, సాయంకాలం వచ్చి ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తాడేమోనండి, ఈ బతుకులు మన ఏదైనా సెల్ఫ్ కలెక్షను ఈ మానండి. మేము తప్పు చేసి రోడ్లో డ్రైన్లో ఇట్లాంటివి చెప్తే చెప్పండి జనాలకి, మాకు మేము కూడా కనువిప్పగలుగుతుంది, ఎక్కడ ఉంటే పొరపాట్లు ఉంటే సరిదిద్దుకొని జనాలకు పోతాం. తట్టేడు ఒక చిన్న ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ఒక దగ్గరేసి 6 కిలోమీటర్ రోడ్ వేసిన ఒక ఛానల్ ఉంది, ఆహా ఆ ఛానల్కి దండం పెట్టాలబ్బా,
సెల్ఫ్ ఛానల్ ఒకటి ఉందిలే, మూడు అక్షరాల ఛానల్ ఒకటి ఉంది, యూట్యూబ్ ఛానల్, అర్థమైందా? మై పడిగేట్ అసలు 6 కిలోమీటర్లు ఉందా? ఆయన ఒక ట్రాక్టర్ వేస్తే అంటే ఆ లోకల్ ఛానల్ 6 కిలోమీటర్ ఈయనే రోడ్డు వేసా అంటే. మైపాడు రోడ్ నేను నిన్నే వెళ్ళాను, ఇంకా గతుకులతోనే ఉంది. గతుకులతో ప్రజలకు కూడా, ఆ మైపాడు ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ రోడ్డు ఎందుకు వేయలేకపోతున్నామో కూడా చెప్తా. దాన్ని 4 లేన్ రోడ్డు పిలవటం జరిగింది. 28వ తేదీ టెండర్ ఓపెన్ అవుతూ ఉంది, వచ్చే నెల పనులు స్టార్ట్ అవుతాయి. ప్యాచ్ వర్క్లు వేస్తే అధికారులు, మనం ప్యాచ్ వర్క్లు కానీ ఇప్పుడు కానీ దాన్ని రోడ్డు వేస్తే మళ్ళీ 4 లేన్ పిలిచినప్పుడు కొంచెం కాబట్టి కొన్ని ఇబ్బంది అయినా కూడా 4 లేన్ వేసేసినప్పుడు మొత్తం క్లియర్ చేస్తామని చెప్పడం వల్ల అది కొంత అసౌకర్యం కలిగించింది. దానికి మా అధికారుల తరపున మేము కూడా దానికి అందరూ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్తున్నాం. ఎందుకంటే కొద్ది అసౌకర్యం కలిగినా దాన్ని పూర్తిగా 4 లేన్ చేసే ట్రాఫిక్ చేయాలనుకుని ఆ మైపోడు రోడ్డు కొద్దిగా ఇది జరిగింది. అంతే తప్ప రేపు 25వ తేదీన టెండర్ ఓపెన్ చేసి వచ్చే నెల ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేస్తాం మైపాడు రోడ్డుని. ఆ మైపాడు రోడ్డుని చూసి చేస్తాం. ఒక 3 నెలల లోపల ఆ మైపాడు రోడ్డు రూపురేఖలు ఏ విధంగా ఉంటాయని కూడా ప్రజలు చూస్తారని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి అలాగే ఈ హైవే కూడా ఇంకొక నెల 2 నెలలు, ఈ ఫ్లైఓవర్ కూడా ఇంకో 2 నెలలు ప్రజల్ని కోరుతా ఉన్నాను సహకారం. ఒక్కసారి ఆ 2 నెలల లోపల ఆగస్ట్ కల్లా ఫ్లైఓవర్ వెళ్ళిపోతే ఇంకా పూర్తిగా కూడా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొద్దిగా ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే రాత్రే పనులు చేసుకోవాల్సి వస్తూ ఉంది కాబట్టి వాళ్ళకి అని చెప్పి, ఇది కూడా మా తప్పు ఉంటే వివరణ ఇచ్చుకునే దానికి మేము సిద్ధంగా ఉంటాం తప్ప వెనకడుగు వేసే పరిస్థితి లేదని అందరికీ కూడా తెలియజేసుకుంటూ